హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. యద్దనపూడి సులోచన రాణి గారి ఆని ముత్యాలు ఒకటైన బంగారు కలలు నవల తరువాయి భాగం మొదలు పెడదామా. ఉదయం నుంచి వేణు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతూ ఉన్నాడు. అది ఇందాక మాట మాటగా పెరిగింది, ఘర్షణ జరిగింది. వేణు చిదంబరం చొక్కా పట్టుకొని, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన మేలు చాలు, ఇక నీకు మాకు సంబంధం లేదు, నా ఇంట్లో నుంచి బయటికి నడు అని మెడపెట్టి తోయటంతో ఘర్షణ తారస్థాయికి చేరింది. రాధా అమ్మాయి చూసావుటే, నీ మొగుడేమంటున్నాడో అంటూ రంకెలు వేయసాగాడాన. లేకపోతే ఏమిటి నాన్న, ఆ రోజు కోర్టుకి ఎక్కొద్దు నాన్న అని నేను చెవి నీళ్లు కట్టుకొని పోరి చెబితే విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు బావ, మామయ్య మమ్మల్ని ఎంత అసహ్యంగా చూస్తున్నారు. అందరూ బాగుండాలని, మనము సుఖంగా ఉండాలని అనుకోకుండా ఈ సంసారంలో ఎందుకు ఇన్ని కలతలు పెట్టావు? ఆ శేషగిరి తాగబోతుందని తెలిసి కూడా ఎందుకు చేరదీసినట్టు? మమ్మల్ని మామయ్య బావాల నుంచి కపటపు మాటలతో ఎందుకు విడదీసినట్టు? నీ అలవాటు పోలేదు నాన్న. ఇదివరకు ఊళ్ళో వాళ్ళందరి ఇళ్ళకి నిప్పు పెట్టే నీ చెయ్యి ఇప్పుడు మా ఇంటికే పెడుతోంటే చూసి ఊరుకునేంత మురుకులం కాదు. నా సంసారం క్షేమంగా ఉండాలంటే నువ్వు మాకు దూరంగానే ఉండడం మంచిది, రోషంగా అనేసింది రాధ. రాధ, నువ్వు కూడా వాడితో ఏకమై నన్ను కారు కూతలు కూస్తున్నావటే. సరే, మీరు పొమ్మంటే దేవరించుకుంటూ పడి ఉండేందుకు. కళ్ళు కాళ్ళు లేనివాడిని కాదు. చిదంబరం రయ్యిన లోపలికి వెళ్ళి గబగబా బట్టలు సర్దుకున్నాడు. డబ్బు దాచిన పాత ట్రంకు పెట్ట తీసుకున్నాడు. రెండు పెట్టెలు చెత్త పట్టుకొని చిట్టి రాపోదాం, ఈ రోజు నుంచి నాకు ఒక్కతే కూతురు అనుకుంటాను అని అరిచాడు. ఆయన చిట్టిని తీసుకొని గుమ్మం దాటబోతుంటే పోలీసులు లోపలికి అడుగు పెడుతూ కనిపించారు. వాళ్ళని చూడగానే చిదంబరం కంగు తిన్నాడు. ఎవరి కోసం వచ్చారు మీరు అని అడిగారు. నీకోసమే, చిదంబరానికి అనుమానం వేసింది. ఒక్కసారి చేతిలో డబ్బు ఉన్న పాత ట్రంకు పెట్ట చూసుకున్నాడు. ఎందుకైనా మంచిది, సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడడం మంచిది అనుకున్నాడు. పదండి ఇంట్లోకి, అటకాయించారు. నేను ఊరు వెళ్తున్నానండి, మా అన్నయ్యకి చావు బ్రతుకులుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. ట్రైన్కి టైం అయిపోతుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లోపల మా అల్లుడు ఉన్నారు, మీకు కావలసిన అన్ని వివరాలు చెబుతాడు అన్నాడు. ఆ క్షణంలో ఆయన ముఖం చూస్తే అదంతా అక్షరాల నిజమేనేమో అని భ్రమ కలిగించేట్టు ఉంది. ఆ పెట్టెలో ఏముంది? అబ్బే ఏముంటుందండి, ఏమీ లేదు, నావి మా చిన్నమ్మావి బట్టలు, చిదంబరం సర్ది చెప్పేశాడు. నాన్న ఏం లేదంటావేం, ఈ పాత ట్రంకు పెట్టి నిండా డబ్బుందిగా అంది చిట్టి అమాయకంగా. ఏమిటి డబ్బా? పోలీసులు అతని చేతిలో పెట్టెలాక్కున్నారు. చిదంబరం అందులో ఏం లేదని లబలబలాడాడు. ఆ గబగబా విని అక్కడికి వచ్చిన రాధ వేణు పోలీసులను చూసి కంగారు పడ్డారు. చిదంబరం పెట్టె తెరవనీయకుండా ఆయన ఓపిక ఉన్నంత వరకు పెనుగులాడాడు. ఇద్దరు పోలీసులు అతన్ని పెడరెక్కలు విడిచి పట్టుకొని ఆపారు. పోలీసు అధికారి తాళం బద్దలు కొట్టి పెట్టె తెరిచారు. దాని నిండా నోట్ల కట్టెలు కనిపించాయి. ఇంత డబ్బా? వేణు కూడా ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది ఇదంతా? పోలీసులు చిదంబరాన్ని నిలదీశారు. అదా మా పూర్వీకులండి, మా దొడ్లో పాదు పెడదామని నేల తవ్వితే ఈ పెట్టె దొరికింది. చిదంబరం కన్నీళ్ళ పరివంతరం అవుతూ నీళ్లు నమిలాడు. ఊహూ, అయితే లంకబిందులు దొరికాయన్నమాట నడు స్టేషన్కి, అక్కడే చెబుతూ గాని ఈ లంకబిందుల కదంతా అన్నారు పోలీసులు. అక్క, పోలీసులు నాన్నని పట్టుకుపోతున్నారెందుకు? చిట్టి ఎడవసాగింది. రాధ చెల్లెల్ని దగ్గరికి తీసుకుంది. కోర్టులో ప్రఖ్యాత డ్యాన్సర్ మిస్ రోజీ ఒక హత్య కేసు తాలూకు కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయిందని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో చూసి చాలామంది ఈ కేసు స్వయంగా వినాలనే కుతూహలంతో కోర్టంతా కిక్కిరిసిపోయారు. సరోజ రవి ఇద్దరూ బోన్లో నిలబడి ఉన్నారు. ప్రాసిక్యూటర్ సరోజని ప్రశ్నిస్తున్నాడు. సరోజ గారు, శేషగిరి గారితో మీకు పెళ్లి కాకముందే రవి మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మనసున్న మంచివాడుగా. అది సరేనండి, నేను అడిగేది ఎలా తెలుసని. బంధువుగానా, స్నేహితుడుగానా, పరిచయస్తుడుగానా, తోపుట్టులాగా? ఆహా, అన్నా చెల్లెలకే అమ్మాయి పుట్టిందా మేడం? ఎవరో హేళనగా అరిచారు. మరుక్షణంలో కోర్టంతా నవ్వులతో ప్రతిధ్వనించింది. రవి ఆ నవ్వులు పట్టనట్టు గంభీరంగా నిలబడి సరోజ మాత్రం దెబ్బతిన్న ఆడపుల్లాగా చూసింది. ఆర్డర్ ఆర్డర్ అన్నాడు జడ్జి గారు. నవ్వులు సర్దుమణిన తర్వాత ప్రాసిక్యూటర్ మళ్ళీ ప్రారంభించాడు. సరే, మీ భర్త మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారు? అతను తాగుబోతూ జూదరి, అతను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని విన్నాను. అది నా భ్రమ, నేను మోసపోయాను. మోసపోయింది అతనే అంటాను. శేషగిరి తాగుబోతూ కావచ్చు, అంత మాత్రాన మిమ్మల్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం అతనికేం లేదే. అలా వెళ్ళగొట్టాడంటే ఆ లోటు మీదే అయి ఉండాలి, అవి మీ ప్రవర్తన కారణంగానే అయి ఉండవచ్చు. రవి ముఖం ఆవేశంతో కందింది. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేసిందని అనుమానించే హక్కు తప్ప ఆమె శీలాన్ని శంకించే హక్కు ప్రాసిక్యూటర్ గారికి లేదని మనవి చేసుకుంటున్నాను.
ప్రాసిక్యూటర్ గారి కంఠం కంగుమంది. నో యువర్ ఆనర్, ముద్దాయి శీలం నేను అనుమానించటం కాదు. సివిల్ కోర్టులో తన భార్య ఈ రవితో లేచిపోయిందని, చనిపోయిన ఆమె శేషగిరి భర్త ఇచ్చిన సాక్ష్యం కోర్టులో దాఖలు చేయబడి ఉంది. కనుక ప్రధానంగా ఆమె శీలమే ఈ హత్యానేరానికి మూలాధారమని మనవి చేసుకుంటున్నాను. జడ్జి గారు తలపక్కించాడు. ప్రొసీడ్. ప్రాసిక్యూటర్ మళ్ళీ సరోజ వైపు తిరిగాడు. సరోజ గారు, మీ భర్తని మీరు వదిలేసి వచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. అయినా అతడు మీ మీద ప్రేమను చంపుకోలేక మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాడు, అవునా? నా మీద ప్రేమతో కాదు, నా దగ్గర డబ్బుందేమో అనే భ్రమతో. భ్రమ? మీరు హోటల్ బ్లూ స్టార్కి కాంట్రాక్టు వ్రాసి మీ నాట్యంతో బాగానే సంపాదించారు కదండి. అదంతా ఏం చేశారు? దానం చేశాను. కన్నబిడ్డ ఉండగా దానం చేయాల్సిన అవసరం? అవును, కన్నబిడ్డ కోసమే సంపాదించాను. కానీ నా బిడ్డ బాధ్యత రవి గారు తీసుకున్నారు. ఆ డబ్బుతో నాకు అవసరం లేకపోయింది. బిడ్డను కన్న తండ్రి ఉండగా రవికి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? బేబీ బాధ్యత ఏమిటా ప్రత్యేకత? సరోజ సమాధానం చెప్పలేకపోయింది. సమాధానం చెప్పండి. సరోజ మాట్లాడలేదు. ఏం, అతనే పాపకి తండ్రా? కాదు కాదు కాదు. సరోజ కన్నీళ్లు బిగపట్టుకుంటూ బిగ్గరగా అంది. ముఖంలో ఆవేశం బాధ ఉప్పెనలా పొంగాయి. నన్ను ఎన్నైనానండి, చెడిన మనిషి అని, కాలు జారిన మనిషి అని, నీతి లేని దానిని, శీలం కోల్పోయిన దానిని ఎన్నైనానండి, ఎంతైనా నిందించండి, నిలదీయండి. ఈ పాపకుంపంలోకి దేవుడు లాంటి అతన్ని మాత్రం లాగకండి. మీకు పుణ్యం ఉంటుంది. సరోజ చేతులు జోడించింది. మనసిచ్చిన ఆడదానికి ప్రియుడెప్పుడూ దేవుడే. నో స్టేట్మెంట్స్, జడ్జి గారు అన్నారు. సారీ యువర్ ఆనర్. చూడమ్మా, హత్య జరిగిన రోజు సాయంత్రం మీ భర్త మీరు పనిచేస్తున్న హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని రమ్మని బలవంతం చేస్తుంటే రవి వచ్చి విడిపించాడు, అవునా? అవును. కానీ మళ్ళీ వస్తానని, నీ అంతు చూస్తానని నీ భర్త అయిన శేషగిరి వెళ్తూ వెళ్తూ బెదిరించాడు, అవునా? అవును. అన్నట్టుగానే ఆ రాత్రి మళ్ళీ గిరి నీ క్వార్టర్స్కి వచ్చి నిన్ను రమ్మనమని బలవంతం చేస్తుంటే రవి వెనక నుంచి వచ్చి అతన్ని కాల్చాడు. కాదు, గిరి నన్ను చంపబోతుంటే రివాల్వర్ పేరింది. తర్వాత చూస్తే ఆయన నిలబడి ఉన్నాడు. అంతేగాని ఆయన కాల్చటం నేను చూడలేదు. చూసినా చెబుతామని మేము అనుకోవటం లేదు. దట్సాల్ యువర్ ఆనర్. భారంగా మూతలు పడుతున్న పురుషోత్తం గారి కళ్ళు మెల్లిగా విడిపడ్డాయి. ఆయన మంచం పక్కనే స్టూల్ మీద కూర్చొని ఉన్న నర్సు ఆయనకి మెలకువ రావటం చూసి దగ్గరకు వచ్చి ఏం కావాలి అంది. రవి, రవి ఎక్కడా? ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి. రవి గారా? అయ్యో, అరెస్ట్ అయ్యారుగా, జైల్లో ఉన్నారు అంది నర్సు. ఏమిటి, అరెస్ట్ అయ్యాడా? ఆయన లేవబోయారు. నర్సు ఆయన్ని వారించి బలవంతంగా భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. అవును, మీకు తెలియదా, శేషగిరిని హత్య చేశారాయన. పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో కేసు జరుగుతుంది. ఇవాళ రేపు తీర్పు చెబుతారని అనుకుంటున్నారంతా. అప్పుడే డ్యూటీకి వచ్చిన నర్సుకి ఆయనకి రవి విషయం చెప్పవద్దన్నారని తెలియక చెప్పేసింది. తీర్పా? రవికి శిక్ష? ఆయన లేవబోయారు, కానీ సాధ్యం కాలేదు. మరు నిమిషంలో ఆయనకి మళ్ళీ సృహ తప్పింది. ఆయనకి మళ్ళీ వెనుక వచ్చేసరికి ప్రసాద్ దగ్గరగా కూర్చొని ఉన్నాడు. వేణు, జ్యోతి, రాజారావు అందరూ ఆయన మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. రవి, రవి కలవరిస్తున్నట్టుగా అన్న ఆయన చప్పున లేవబోయారు. మీరు లేవడానికి వీల్లేదు, బాగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రసాద్ గట్టిగా హెచ్చరించి ఆయన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు. నీకు తెలియదు ప్రసాద్, నన్ను కోర్టుకు వెళ్ళనీయండి. వెంటనే ఆ ఏర్పాటు చేయండి. కోర్టుకా? మీరు మంచం మీద నుంచి కదలటానికి వీల్లేదంటుంటే. ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు ప్రసాద్. రాజారావు గారు దగ్గరకు వచ్చి పురుషోత్తం గారి తల మీద చెయ్యి వేశాడు. గాబరా పడకు, విశ్రాంతి తీసుకో. అన్నిటికన్నా నీ ప్రాణం ముఖ్యం అన్నారు అనునయంగా. లేదురా రాజా, లేదు. నేనేమైపోయినా పర్వాలేదు. నాలో ఈ ఊపిరి కాస్త ఉండగానే రవి నిర్దోషి అని తెలియజేయాలి. హత్య చేసింది ఎవరో నాకు తెలుసు. నన్ను కోర్టుకు తీసుకువెళ్ళండి. నాకు బాగానే ఉంది, నన్ను ఆపకండి. ఆయన 1000 ఏనుగుల బలం ఉన్న మనిషిలా లేచారు మంచం మీద నుంచి. ఆగండి, అంబులెన్స్ తెప్పిస్తాను. ఆయన జబ్బ గట్టిగా పట్టుకుంటూ గత్యంతరం లేని ప్రసాద్ అంగీకరించాడు. కోర్టులో రవి మీద విచారణ ప్రారంభమైంది. ప్రాసిక్యూటర్ ప్రారంభించాడు. రవి గారు ఆస్తి కోసం మీ తమ్ముడు మీ మీద దావా వేశారు కదండి. అవును, వేశాడు. కానీ ఇప్పుడు చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. కావచ్చు, కానీ మీరు చెడు అలవాట్లకి గురై డబ్బు పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ మీ మీద కోర్టులో సాక్ష్యం చెప్పాడు, అవునా? అవును. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి కూడా మీకు సరోజకి అక్రమ సంబంధం ఉందని తెలియగానే మీకు దూరమైంది కదూ. అందరిలాగానే తను అపోహపడింది, అందుకు బాధపడింది. హత్య జరిగిన తర్వాత అందరూ బాధపడవచ్చు, కానీ ఈ హత్య జరగకముందు ఆమె మిమ్మల్ని తిరస్కరించింది. ఎంతో స్నేహంగా ఆత్మీయంగా ఉన్న రాజారావు గారి కుటుంబం
ఆ సరోజ సంగతి తెలియగానే మీ పట్ల పెడముఖంగా అయ్యారు, అవునా? అవును, రాజారావు గారు మీరు ఫ్యాక్టరీ విషయంలో ఎంతో సహాయం చేశారు, కన్న తండ్రిలా ఆదుకున్నారు. ఆయన మనసు కూడా మీరు నొప్పించారు. రవి మాట్లాడలేదు. మీ స్వంత తమ్ముడు, మిమ్మల్ని దైవంగా ప్రేమించే అమ్మాయి, మిమ్మల్ని ఎంతో ఆపేక్షగా చూసిన రాజారావు గారు ఇంతమంది దూరమైనా మీరు లెక్క చేయలేదు. మీరు సరోజని కానీ ఆమె బిడ్డను కానీ వదులుకోవటానికి సిద్ధపడలేదు. వదులుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు. వాళ్ళందరూ నా విషయంలో పొరబడ్డారని నాకు బాగా తెలుసు. సరోజ భర్త వచ్చి అన్నిసార్లు అడిగినా ఆమెని మీరు కాపురానికి ఎందుకు వెళ్ళనీయలేదు? అడుగడుగునా ఎందుకు అడ్డు తగిలారు? శేషగిరి కోరినట్లుగా అతనితో వెళ్ళనిస్తే సరోజ వెళ్ళేది కాపురానికి కాదు, శ్మశానానికి. అందుకే ఆమె భర్తని అక్కడికి సాగడంపారా మీరు? వెంటనే తీక్షణంగా వచ్చింది ప్రశ్న. అవును, ఆమె కోసం ఇన్ని త్యాగాలు చేయటానికి, చివరికి హత్య కూడా చేయటానికి సిద్ధమయ్యారే మీరు. ప్రతి మనిషి చేసే ప్రతి చిన్న పని వెనుక ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఇంత పెద్ద విషయంలో మీరు ఇలా చేయటానికి కారణం ఏమిటో చెప్పగలరా? చెప్పను. చెప్పరు ఎందుకు? అది నా స్వవిషయం. యువర్ ఆనర్, నోట్ ఇట్. ప్రాసిక్యూటర్ రవి నఖశిక పరివంతరం చూశాడు. ఓ మిస్టర్ రవి, శశిగిరి వచ్చి సరోజని చంపబోవటం మీకెలా తెలిసింది? అర్ధరాత్రి సరోజ గదిలో నుంచి కేకలు వినిపించగానే నేను పరిగెత్తాను. నేను వెళ్ళేసరికి శేషు సరోజని కత్తితో పొడవబోవటం చూశాను. సహించలేక కాల్చేశాను. మీరు అనుకోకుండా ఆ పని చేశారన్నమాట? అవును. అయితే ఆ క్షణంలో మీ చేతిలో రివాల్వర్ ఎలా వచ్చింది? మాట్లాడరేమండి. రవి ముఖం నిస్తేజంగా మారింది. రాయిలాంటి నిశ్చలత్వం ఏదో అతన్ని ఆవరించింది. చెప్పండి, ప్రాసిక్యూటర్ హెచ్చరించారు. రివాల్వర్ ఉంది, కాల్ చేశాను. అంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. చెప్పనవసరం లేదు కూడా. సరోజ, రవి ఇద్దరూ బోన్లో నిలబడి ఉన్నారు. ప్రాసిక్యూటర్ కంగుమనే గొంతుతో చెబుతున్నాడు. యువర్ ఆనర్, సరోజ శేషగిరిల వివాహానికి ముందే వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని సరోజే ఒప్పుకుంది. అది అక్రమ సంబంధమని వేణు దావా. శేషగిరి సాక్ష్యం, జ్యోతి ఎడబాటు తెలుపుతున్నాయి. అమాయకుడైన శేషగిరి సరోజ మీద ప్రేమని చంపుకోలేక మూర్ఖంగా పదే పదే ఆమెను మళ్లీ తన దగ్గరకు రమ్మని ప్రాధేయపడుతూ బ్రతిమాలటానికి వెళ్ళాడు. శేషగిరి రాకపోకలు వీళ్లకి పీడగా కనిపించాయి. అతన్ని ఎలాగైనా దారికి అడ్డం తొలగించాలని నిశ్చయించుకున్నారు. వారి ఆలోచనకి ప్రాణం పోసినట్టుగా దురదృష్టవంతుడైన శేషగిరి ఆ రోజు సాయంత్రం వెళ్ళి సరోజని తనతో రమ్మని బలవంతం చేశాడు. రవి ఆవేశంతో అడ్డు తగిలి అతన్ని కొట్టి పంపేశాడు. ఆయుష్ మూడిన శేషగిరి నేను మళ్ళీ వస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. తప్పక వస్తాడని వారిద్దరికీ తెలుసు. అందుకే ప్లాన్ వేసుకున్నారు. అందుకే రవి ఆ రాత్రి ఆయుధం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాడు. లేకపోతే ఆ సమయంలో అతని చేతిలోకి రివాల్వర్ ఉండవలసిన అవసరం లేనేలేదు. వాళ్ళు అనుకున్న బతుకం నెరవేరింది. శేషగిరి అన్న మాట ప్రకారం రానే వచ్చాడు. రవి అతన్ని హత్య చేశాడు. వార్డు బాయ్ అయిన గోపాలం అదృశ్యవశాత్తు రవిని పిస్తల్తో చూడనట్టయితే, అతను పరిగెత్తుకు వచ్చి పోలీసులకి ఫోన్ చేయకపోయినట్టయితే, నిందితుద్దరు ఏదో ఒక విధంగా శేషగిరి సేవ మాయం చేసి ఉండేవాళ్ళు. యువర్ ఆనర్, కాబట్టి ఇది అన్ని విధాలా ఆలోచించి చేసిన హత్య. కాబట్టి హత్య చేసిన మొదటి ముద్దాయి రవికి, అతన్ని ఈ హత్యకు ప్రోత్సహించిన రెండో ముద్దాయి సరోజకు సరైన దండన విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కాదు కాదు, ఆగండి. రవి హత్య చెయ్యలేదు. అప్పుడే కోర్టులో అడుగుపెట్టి ఈ ఆఖరి వాక్యాలు విన్న పురుషోత్తం ఆవేశంగా అరిచాడు. జ్యోతి ప్రసాద్ వేణు ఆయన్ని పట్టుకొని తీసుకువస్తున్నారు. ఆయన్ని చూడగానే కోర్టులో కలకలం బయలుదేరింది. జడ్జి గారు ప్రశ్నార్థకంగా చూశారు. ఎవరు మీరు? ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు. నా పేరు పురుషోత్తం. శేషగిరిని హత్య చేసింది నేను. ఆ? అందరూ తెల్లబోయారు. ఏమిటి మీరు అనేది? తీక్షణంగా అడిగాడు ప్రాసిక్యూటర్. అవును, ఈ హత్య చేసింది నేను. కన్నబిడ్డకు జరుగుతున్న అన్యాయం చూసి సహించలేక కసిదీరా అతన్ని కాల్చి చంపింది నేను. కన్నబిడ్డ? ఎవరండి మీ కన్నబిడ్డ? ఈ అమ్మాయి సరోజ నా కన్నబిడ్డ, రవి నా రక్తం, నా స్వంత కొడుకు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు. పురుషోత్తం గారు చెప్పసాగారు. అవును బాబు, సరోజ నా కన్న కూతురు. నా రక్తాన్ని పంచుకొని పుట్టినా నన్ను నాన్న అని పిలవటానికి నోచుకొని అభాగ్యురాలు. సరోజ తల్లి నా ఇంట్లో వంట మనిషిగా ఉండేది. తల్లి లేని నా బిడ్డల్ని ఏ లోటు లేకుండా కన్న తల్లి కంటే మిన్నగా వాళ్ళ ఆలనా పాలనా చూసింది. నా పిల్లలిద్దరి మీద ఆమె చూపే ప్రేమ వలన క్రమంగా లక్ష్మి అంటే నాకు అభిమానం పెరిగింది, ఆత్మీయంగా మారింది. మా ఇద్దరి అనురాగమే సరోజ. సరోజకి 5 సంవత్సరాల వయసున్నప్పుడు విషజ్వరం వల్ల లక్ష్మి చనిపోయింది.
సరోజని నా చేతులకు అప్పగించి లక్ష్మి నిశ్చింతగా వెళ్ళిపోయింది. ఆ సమయంలో సరోజకి ఏ లోటు రానివ్వనని ఆమెకి వాగ్దానం చేశాను. కానీ పిరికివాణ్ణి, లక్ష్మిని చేరదీసేటప్పుడు అడ్డురాని కులాలు, అంతస్తులు, ఆమె బిడ్డని బహిరంగంగా నా కూతురని స్వీకరించడానికి అడ్డు వచ్చాయి. సరోజ కూతురన్న మమకారం కూడా చంపుకొని ఈ లోకానికి భయపడి పనిమనిషి పిల్లగానే నా ఇంట్లో పెంచాను. లోకమంతా నా ఉదార హృదయానికి పొగుడుతుంటే నేను మనసులోనే తప్పు చేసినట్లు కృంగిపోయేవాడిని. సరోజకి నేను తండ్రిని చెప్పలేకపోయినా ఆమెకి ఏ లోటు రాకుండా చూశాను. నా కొడుకులతో సమంగా పెంచాను. కానీ వయసు గడిచిన కొద్దీ నా ఆరోగ్యం దెబ్బతిని నేను సుస్థి మనిషిని అయిపోవటంతో ఏ క్షణంలో ఎగిరిపోతానో అనే భయంతో నాకేదైనా అయితే సరోజకి అన్యాయం జరుగుతుందేమో అనే జంకుతో ఈ రహస్యం నా పెద్ద కొడుకు అయిన రవికి చెప్పేశాను. నేనున్నా లేకపోయినా సరోజ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత అతనికి అప్పజెప్పాను. రవి కూడా సరోజని స్వంత చెల్లెలుగానే చూస్తూ వచ్చాడు. సరోజకి ఏ లోటు ఉండకూడదు. ఆమెకి నా మూలంగా జరిగిన అన్యాయం ఇంకో రకంగానైనా సరిచేయాలనే తలంపుతో తల్లిదండ్రులు లేని ప్రసాద్ని చేరదీశాను. అతనికి రవితో పాటు ఉన్నత చదువులు చెప్పించి అతనికి సరోజని ఇచ్చి పెళ్లి చేయాలని కళ్ళుగన్నాను. కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది. కాలం, కన్యతనం, అమాయకత్వం సరోజని మా ఇంటి నుంచి దూరంగా చేశాయి. సరోజ శేషగిరి ప్రేమించి వెళ్ళిపోయింది. ఇది తన ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి కాబట్టి మమ్మల్ని కల్పించుకోవద్దని, శేషగిరిని ఏమీ అనవద్దని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళింది. పోనీ అనుకున్నాను, తను ఎక్కడు అక్కడ సుఖంగా ఆనందంగా ఉంటే అంతే చాలు అనుకున్నాను. కానీ ఒక రాత్రి సరోజ మళ్ళీ మా ఇంటికి వచ్చింది. తనని శేషగిరి మోసం చేశాడని, తన బ్రతుకు అధ్వానం అయిపోయిందని, జీవితం మీద విరక్తి పుట్టింది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనని క్షమించమని ఉత్తరం రాసి మా గుమ్మంలో పెట్టి మాకు కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆనాడు నేను పడిన వేదన వర్ణించనలవి కానిది. పైకి చెప్పుకోలేని ఈ బాధని అనుక్షణం చిత్రహింస అనుభవిస్తూ మూగగా భరించాను. కానీ విధి ఆడించిన బొమ్మల్లా సరోజ నేను మళ్ళీ కలుసుకున్నాం. చచ్చిపోయిందనుకున్న సరోజ మళ్ళీ నన్ను బ్రతికించడానికి అన్నట్లు నర్సుగా నా కళ్ళ ముందు నిలబడింది. సరోజ జీవితం శేషగిరి మూలంగా చిన్నా భిన్నమైంది. కానీ ఎంతో సహనంతో సగం చచ్చిన మనిషిలా తన కూతురి కోసం 10 మందికి తన జీవితం ఉపయోగపడాలని నర్సుగా సేవలు అందిస్తూ బలవంతంగా బ్రతకటానికి ప్రయత్నిస్తుంటే శేషగిరి ఆ దుర్మార్గుడు మాటిమాటికి వచ్చి ఆమె బ్రతుకు అల్లరిపాలు చేస్తూ అవమానిస్తుంటే నేను కళ్ళారా చూసి భరించలేకపోయాను. ఆ రాక్షసుడు బ్రతికి ఉన్నంతకాలం నా బిడ్డకు రక్షణ, సుఖం రెండూ లేవనుకున్నాను. శేషగిరి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయిన ఆ సాయంత్రం నన్ను చూడటానికి నా స్నేహితుడు రాజారావు వచ్చాడు. మాటల సందర్భంలో అతనికి తెలియకుండా అతని జోబులో నుంచి రహస్యంగా రివాల్వర్ తీసుకొని దాచాను. నేను భయపడ్డట్టుగానే ఆ రాత్రి తిరిగి మళ్ళీ శేషగిరి వచ్చాడు. మంచం మీద నిద్రపట్టగా అశాంతిగా కూర్చున్న నాకు సరోజ కేకలు వినిపించాయి. వాడే వచ్చి ఉంటాడనుకున్నాను. పిస్తల్ తీసుకొని ఆవేశంతో గబగబా పడుతూ లేస్తూ పరిగెత్తాను. నేను వెళ్ళేసరికి శేషగిరి సరోజని కత్తితో పడవబోతున్నాడు. నేను వెంటనే ఇంకేం ఆలోచన లేకుండా కాల్ చేశాను. ఆ క్షణంలో సరోజని బ్రతికించుకోవాలని వెర్రి కోరిక తప్ప నాకింకేం తెలియలేదు, ఇంకేం గుర్తు రాలేదు. కానీ నా వెనకే రవి పరిగెత్తుకు రావటం నేను చూడలేదు. నాన్న, రవి చప్పున నా చేతుల్లో నుంచి రివాల్వర్ తీసుకున్నాడు. సరోజని బ్రతికించడానికి ఈ పని చేశానురా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. కళ్ళ ముందు చీకట్లు కమ్మటంతో నేలకి ఒరిగిపోయాను. నాకు సుఖ తప్పిపోయింది. యువర్ ఆనర్, ఇది జరిగిన సంగతి. మృత్యుముఖంలో ఉన్న నేను, ఇప్పుడు కాసేపు అనిపిస్తున్న నేను ఈ క్షణంలో అబద్ధం చెప్పటం లేదు. ఆయన నిలబడ్డట్టుగానే రవి నిలబడిన బాక్స్ పట్టుకొని కూలబడ్డాడు. చప్పున రవి వచ్చాడు. బాబు రవి, ఆయన చేయి జాచారు. రవి చప్పున దగ్గరికి వచ్చాడు. నాన్న, పిల్లలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని దాచుకోవటం లోక రివాజు. కానీ అది మన విషయంలో మాత్రం వ్యతిరేకమైంది. తండ్రి చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా కాపాడాలని ఇన్ని అవమానాలు, అభాండాలు సహించావు. బంగారం లాంటి నీ భవిష్యత్తు బలి చేసుకున్నావు. తమ్ముడు దావా వేసి నానా ఇబ్బందులు పెడుతుంటే నాకు తెలిస్తే ఎంత బాధపడతానో అని తెలియకుండా జాగ్రత్త పడ్డావు. ఇంత అగ్ని మనసులో దాచుకొని కూడా మన ఊరు వచ్చినప్పుడు చిరునవ్వు చెక్కు చెదరకుండానే ప్రవర్తించావు. నాన్న, ఇది సంగతి అనలేదు. నీలాంటి కొడుకుకి తండ్రి అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదేమోరా. అలా అనుకున్నాన్న, సరోజ చూడు ఎలా నిలబడిపోయిందో. అమ్మా సరోజ, బిత్తరపోయినట్టు చూస్తున్న సరోజ ఆయన పిలుపుకి మంత్రముగ్ధురాలైనట్టుగా మెల్లిగా దగ్గరగా వచ్చింది. ఆమె కళ్ళల్లో తనని తానే నమ్మలేని ఆశ్చర్యం, సంభ్రమం కనిపిస్తున్నాయి.
అమ్మ సరోజ, ఈ తండ్రిని చూస్తే అసహ్యం వేస్తోందా? ఈ పిరికివాడిని క్షమించమ్మా. ఆయన చేతులు జోడించబోయాడు. బాబుగారు, సరోజ చప్పున వారిస్తూ ఆయన చేతులు పట్టుకుంది. కాదమ్మా, నాన్న అని పిలువు, ఒక్కసారి మనసారా పిలువు. నాన్న, సరోజ పెదవులు కంపించాయి. చాలమ్మా చాలు, నీ చేత నాన్న అని పిలిపించుకోవటంతో ఈ జన్మంతా నేను పడిన వేదనంతా దిగిపోయినట్టుందమ్మా. నాకు చాలా తేలికగా ఉంది, చాలా హాయిగా ఉంది. నాన్న, రవి ఆయన్ని పొదవి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఆయన ముఖ కవిలికల్లో వస్తున్న మార్పు గమనించిన ప్రసాద్ ఆయన దగ్గరగా వచ్చి చేయి పట్టి చూశాడు. రవి, నాన్నగారిని సాధ్యమైనంత త్వరలో హాస్పిటల్కి తీసుకువెళ్ళటం మంచిది అంటూ హెచ్చరించాడు. అలాగే రవి తండ్రిని లేవదీయబోయాడు. వేణు రాజారావు గారు కూడా సాయం కోసం దగ్గరకు వచ్చారు. పురుషోత్తం గారి చేయి రవి చేతిని గట్టిగా పట్టుకుంది. ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్న ఆయన ఒక్కసారిగా అందరినీ కల్లారా చూసుకున్నారు. రవి, ఇంకెందుకు రా హాస్పిటల్కి? ఆయాసంగా అన్నారు. ఆయన కళ్ళు మూతలు పడ్డాయి. నాన్న, సరోజ, రవి, వేణు గొల్లుమన్నారు. పురుషోత్తం గారి అంత్యక్రియలు ముగిశాయి. చిదంబరానికి 4 సంవత్సరాలు కఠినమైన శిక్ష పడింది. రాజారావు గారు జ్యోతి, రవిల వివాహం నిడారంభరంగా జరిపించారు. రవి, జ్యోతి వధూవరులుగా వచ్చి నమస్కరిస్తుంటే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పురుషోత్తం గారి ఫోటో చూస్తూ, వాడికి నమస్కరించండిరా, ఈ క్షణం కోసం వాడు తప్పించిపోయాడు అన్నాడు. ఇద్దరి భుజాల మీద చేతులు వేసి పట్టుకొని తనే ఫోటో దగ్గరకు తీసుకువెళ్ళి, ఒరే, మనం కళ్ళు కన్నట్టుగా మన పిల్లలిద్దరికీ పెళ్లి చేశాండ్రా, ఈ ఆనందం నాతో పంచుకోవడానికి నా పక్కన లేకుండా నువ్వు వెళ్ళిపోయావు అన్నాడు. వేణు, రాధ, ప్రసాద్ కూడా అక్కడికి వచ్చారు. రవి, జ్యోతి పురుషోత్తం గారి ఫోటోకి నమస్కరించారు. రవి, మీ నాన్న అదృష్టవంతుడు, ఆయన కోరుకున్నవన్నీ జరిగాయి, ఆయన ఆత్మకి తప్పకుండా శాంతి కలుగుతుంది అన్నారు రాజారావు గారు. రవి ముఖంలో విషాదం ఆవరించుకుంది. లేదు అంకుల్, ఆయన బ్రతికున్నంత వరకు సరోజ జీవితం చక్కదిద్దలేకపోయాననే వేదనతోనే చనిపోయారు. అక్కడే ఉన్న ప్రసాద్ అన్నాడు, రవి, నా జీవితానికి వెలుగు మీ నాన్న. నేను నీకు మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా వృత్తిలో భాగం పంచుకుంది సరోజ. ఆమెకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను జీవిత భాగస్వామిని చేసుకుంటాను. ఈ రూపంగానైనా మా అమ్మయ్య ఆత్మకి శాంతి చేకూర్చి నా రుణం తీర్చుకుంటాను. ప్రసాద్, రవి సంభ్రమంగా చూశాడు. బేష్, నవతరానికి ప్రతినిధిగా అనిపించుకున్నావు. డాక్టర్గా మనుషులకే కాదు, నీ ఈ పనితో సమాజానికి కూడా చికిత్స చేస్తున్నావు. అవును రవి, ఇది వరకట్లా ఈ సమాజం కాస్త దారి తప్పిన ఆడదాన్ని చిదిరించుకొని వెళ్ళివేసేది. ప్రసాద్ లాంటి సహృదయులు ఉంటే సరోజ లాంటి ఆడపిల్లల జీవితాలు అధ్వానంగా అవవు. వెళ్ళు, వెళ్ళి సరోజకి ఇది మన అందరి మాటగా చెప్పి ఏమంటుందో కనుక్కునిరా అన్నాడు. కనుక్కురావటమా, చెప్పి ఒప్పించి తీసుకువస్తాను అని ఆనందంగా ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళాడు. సరోజ, సరోజ, రవి పిలుస్తూ గదిలోకి వచ్చాడు. అక్కడ ఉమ కింద కార్పెట్ మీద కూర్చొని బొమ్మలతో ఆడుకుంటోంది. రవి ఉమను చూడగానే, ఉమా, ఆంటీ ఏది అని అడిగాడు. ఊరు వెళ్ళిందిగా డాడీ. లేదు అంది ఉమ. ఊరా, ఏ ఊరమ్మా, ఎప్పుడు? అతను కంగారుగా అడిగాడు. ఏమో నాకు చెప్పలేదు డాడీ, నేను పెద్ద అయిన తర్వాత నీతో కలిసి తన దగ్గరికి రావాలట. ఆ ఊరు చాలా దూరమట. ఇదిగో ఈ ఉత్తరం నీకు ఇమ్మని ఇచ్చింది డాడీ. ఉమా బొమ్మల మధ్య పెట్టిన ఉత్తరం తీసి రవికి అందించింది. ఉత్తరమా? రవి పాలిపోయిన ముఖంతో ఆతృతగా ఉత్తరం చదువుకున్నాడు. అందులో ఇలా ఉంది. రవి, నీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను మన్నించు. నేను బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నాను. నీ క్షేమం, ఉమ భవిష్యత్తు కోరే ఇలా వెళ్తున్నాను. రవి, మీరందరూ మంచివాళ్ళుగా మీ హృదయంలో స్థానం ఇచ్చారు. మీ ఇంట్లో మీతో పాటు ఉండమంటున్నారు, కానీ నాకే ముఖం చెల్లటం లేదు. పాప పెరిగి పెద్దదైతే ఏం చెప్పను రవి? ఒక తాగుబోతు కూతురివి అని చెప్పనా? లేక వివాహం కాకుండానే నాకు పుట్టిన బిడ్డ అని చెప్పుకోనా? అట్లా చెప్పుకుంటే నేను నీతి లేనిదాన్ని అని, శీలం లేనిదాన్ని అని పాప అనుకోదా రవి? పాప ఎదుగుతూ ఉంటుంది. దాని మీద కన్నతల్లి మమకారం చూపించకుండా ఉండగలిగే నిగ్రహం, పాషాణత్వం నాకు లేవు. నేను ఇలా వెళ్ళిపోవటంతో పాప భవిష్యత్తుకే కాదు నీ మంచికి కూడా ఉంది అని ఎందుకంటున్నానంటే, తప్పు చేయకపోయినా శీలం కోల్పోయినా ఈ సంఘం నన్ను పతిత అంటోంది. నా జీవితాంతం అంటూనే ఉంటుంది. నేను మీ మధ్య ఉంటే నా కథ చరిత్ర ఏదో విధంగా బయటికి రాకమానదు. నలుగురు మిమ్మల్ని తలో రకంగా సూటిపోటిగా అనకమానరు. గతంలో జరిగినదే మళ్ళీ చరిత్రత్వం కావచ్చు. అందుకే మీ అందరికీ దూరంగా సుదూరంగా వెళ్ళిపోతున్నాను రవి. ఒకనాడు నాకెవరూ లేరని కుమిలి కుమిలి ఏడ్చాను. ఈనాడు ఇంతమంది ఆత్మీయులు ఉన్నారు. నాకు సంతృప్తిగానే ఆనందంగానే ఉంది. ఆ బరిమితోనే వెళ్ళిపోగలుగుతున్నాను.
ఉమని దగ్గరకు తీయటం జ్యోతికి కూడా ఇష్టమైతే మీ బిడ్డగా పెంచి పెద్ద చేయింది, లేదంటే ఉమని ఏ అనాథ ఆశ్రమానికైనా ఇచ్చేయి. ఉమ ఎక్కడున్నా దాని భవిష్యత్తు నీ కర్తవ్యంగా నువ్వు భావిస్తావని నాకు తెలుసు. దానికి ఏ లోటు రానివ్వవనే నమ్మకం నాకుంది. అందుకే నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నిన్ను బాధ పెడితే క్షమించు, నన్ను దీవించు. నా గురించి నువ్వు దిగులు పడకు. నేను ఇప్పుడు నర్సును, అది నాకు తిండికి బట్టకు లోటు లేకుండా గడుపుతుంది. ఇన్నేళ్ల నుంచి కష్టాలలో కన్నీళ్లతో ఎదుగు దిగుళ్లతో భారంగా గడిచిన ఈ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం నాలో సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని హరింపజేశాయి, నన్ను శిలలా మార్చాయి. ఇంతకంటే కష్టాలు నాకేం వస్తాయి? ఇప్పుడు నాకే కోరికలు లేవు, నా శరీరం మీద నాకే వ్యామోహం లేదు. అలాగని నేను విరక్తితో ఆత్మహత్య చేసుకోబోవటం లేదు. ఎందుకో తెలుసా, నర్సుగా నా ఈ చేతులు ఈ ప్రపంచంలో కొంతమంది పీడిత హృదయాలకి ఉపశమనం కలగజేస్తాయని, శాంతిని చేకూరుస్తాయని వాళ్ళ కోసం నేను బ్రతుకుతాను. నా ఈ శేష జీవితం నర్సుగా గడుపుతాను. మనం మళ్ళీ కలుసుకుంటామనే నమ్మకం నాకుంది. ఒకవేళ ఏ పరిస్థితుల కారణం చేతైనా ఇదేమనే ఆఖరి కలక అయితే, రవి, మరుజన్మ అనేది నాకుంటే ఆ జన్మలో తప్పకుండా నా తోబుట్టుగా నాకు లభించాలని ప్రతి దినం దేవుణ్ణి ప్రార్థిస్తాను. సెలవు సరోజ. డాడీ, డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఉమా రవి భుజం పట్టి కుదుపుతూ అంది. రవి ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తుడుచుకొని ఉమని ఎత్తుకున్నాడు. ఆంటీ ఎక్కడికి వెళ్ళింది డాడీ? ఊరు వెళ్ళిందమ్మా. మనం ఎప్పుడు అక్కడికి వెళ్దాం? ఆంటీ మమ్మల్ని రమ్మందిగా. వెళ్దాం తల్లి, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడు కాదు, నువ్వు బాగా చదువుకొని ప్రతి క్లాసు ఫస్ట్ పాస్ అయినా పెద్దగా అయిన తర్వాత. డాడీ, డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఉమా రవి భుజం పట్టి కుదుపుతూ అంది. రవి ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తుడుచుకొని ఉమని ఎత్తుకున్నాడు. ఆంటీ ఎక్కడికి వెళ్ళింది డాడీ? ఊరు వెళ్ళిందమ్మా. మనం ఎప్పుడు అక్కడికి వెళ్దాం? ఆంటీ మమ్మల్ని రమ్మంది కదా. వెళ్దాం తల్లి, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడు కాదు, నువ్వు బాగా చదువుకొని ప్రతి క్లాసు ఫస్ట్న పాస్ అయ్యి పెద్దగా అయిన తర్వాత. ఇంతలో జ్యోతి, ప్రసాద్, వేణు, రాధా, రాజారావు గారు అందరూ అక్కడికి వచ్చారు. సరోజని అడిగావా రవి? రాజారావు గారు అడిగారు. సరోజ లేదు, వెళ్ళిపోయింది. రవి చేతిలో ఉత్తరం జ్యోతికి అందించాడు. వెళ్ళిపోయిందా? జ్యోతి ఆశ్చర్యంగాని ఆ ఉత్తరం గబగబా చదివింది. ఇదిగో ప్రసాద్, జ్యోతి ఉత్తరం ప్రసాద్కి అందించింది. ఈ ఆంటీ ఎవరు? జ్యోతిని చూస్తూ అంది ఉమా. ఆంటీ కాదమ్మా, మమ్మీని. నీ మమ్మీని నేను. జ్యోతి చేతులు చాచింది. ఉమా ఉరికినట్టుగా వచ్చింది. అవునమ్మా, నీకు అమ్మని. ఏది అమ్మ అని పిలు, ఉమని ముద్దు పెట్టుకుంటూ అంది. అమ్మా, ఉమా ఆనందంగా జ్యోతి మెడ చుట్టూ చేతులు పెడవేసింది. రవి వాళ్ళిద్దరిని చూస్తూ అలాగే నిలబడ్డాడు. అతని కళ్ళు మెల్లగా చెమర్చాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయంత్రం అయిపోతోంది. కెంజాయి రంగులో ప్రపంచమంతా బహుసుందరంగా ఉంది. దూర ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన పక్షులు గుంపులుగా చెట్ల మీద గుళ్ళల్లో చేరి కుకోలాడుతూ సాయంత్రం సంగీతపు శబ్దంలా చేస్తున్నాయి. ఏళ్ల తడబడి యజమానులను నమ్ముకొని కష్టసుఖాలు వారితోనే భరిస్తూ బ్రతుకుతున్నట్టుగా ఉన్న పశువుల మంద ఇళ్ళకి చేరుకుంటున్నాయి. సరోజ పెట్టపట్టుకొని నడుస్తోంది. సుందరమైన ఆ ముఖంలో నిర్లప్త నిర్మలత్వం నిండుగా కనిపిస్తున్నాయి. అందమైన ఆ కనుదోయిలో నిశ్చలత, దృఢమనస్తత్వం ప్రతిబింబిస్తున్నాయి. దూరంగా సుదూరంగా నింగి నేలని తాకుతోందా అని భ్రమగా అనిపిస్తున్న చోట నారింజ రంగులో సూర్యుని అంతిమ కిరణాలు సంభ్రంగా భూమిని మీదికి వాలి ఉన్నాయి. వింత వెలుగులో మెరిసిపోతూ ఉన్న వాటిని చూస్తుంటే ఈ జీవితంలో విసిగిపోయిన వారికి శాంతిని చూకూర్చే దివ్య సౌధానికి దారి చూపే రాచబాటల్లా విస్తృతంగా పరుచుకొని ఉన్నట్లుగా ఉన్నాయి. పెట్టపట్టుకొని నడుస్తున్న సరోజ అందమైన తనూలత ఆ దివ్య కిరణాల వైపు నడుస్తున్నట్టుగా క్రమంగా దూరమై ఆ నారింజ రంగులో చుక్కలా కలిసిపోయింది. ఫ్రెండ్స్, ఎలా ఉంది? పడుచు మనసుల పరవశాన్ని, యువ జీవితాల ఉత్సాహాన్ని అందరిలో స్పందింపజేసిన ఈ బంగారు కలలు నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.